हेलो व्यूअर्स, वेलकम टू फ्रेशस्ना तेलुगु यूट्यूब चैनल। मन वीडियो लो एसआई रिक्रूटमेंट 2021 नोटिफिकेशन गुरिंचि पूर्ति विवरालु तेलुसुकुंदाम। ఈ వీడియోని కనుక డేటా ఇష్యూస్ వల్ల పూర్తిగా చూడలేకపోతే ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు। ఆర్ లేదంటే ఎస్ఏఐ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు లభిస్తాయి। సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అవన్నీ రోజు తెలుసుకోవచ్చు। ప్రాథమిక వివరాలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ, పోస్ట్ నేమ్ అసిస్టెంట్ కోచెస్, టోటల్ వేకెన్సీస్ మనకి 320 పోస్ట్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి। స్టార్టింగ్ డేట్ 20th April 2021, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 20th May 2021। అప్లికేషన్ మోడ్ మనకి ఆన్లైన్ ద్వారా లభిస్తుంది। మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిస్, అఫీషియల్ సైట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా .nic.in। ఖాళీలు చూసుకుంటే అసిస్టెంట్ కోచెస్ కి 220 పోస్ట్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, కోచెస్ కి 100 పోస్ట్ అనేవి ఖాళీగా ఉన్నాయి। మొత్తం చూసుకుంటే 320 పోస్ట్ అనేవి ఖాళీగా ఉన్నాయి। విద్యా అర్హతలు, అసిస్టెంట్ కోచెస్ కి చూసుకుంటే డిప్లొమా కోచింగ్ ఫ్రమ్ ఎస్ఏఐ, ఎన్ఎస్, ఎన్ఐఎస్ ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ రికగ్నైజ్డ్ ఇండియన్ ఆర్ ఫారెన్ యూనివర్సిటీ నుండి చేసి ఉండొచ్చు, లేదంటే ఒలింపిక్ ఆర్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ కానీ ఉండాలి, ఆర్ లేదంటే ద్రోణాచార్య అవార్డీ అయినా వచ్చి ఉండాలి। కోచెస్ యొక్క ఎలిజిబిలిటీ చూసుకుంటే డిప్లొమా ఇన్ కోచింగ్ ఉండాలి ఫ్రమ్ ఎస్ఏఐ, ఎన్ఎస్, ఎన్ఐఎస్ ఆర్ ఎనీ అదర్ రికగ్నైజ్డ్ ఇండియన్ ఆర్ ఫారెన్ యూనివర్సిటీ, దానికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి। మెడల్ విన్నర్ ఇన్ ఒలింపిక్ ఆర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆర్ ట్వైస్ ఒలింపిక్ పార్టిసిపేషన్ అనే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ, దానికి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు। ఒలింపిక్ ఆర్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఆర్ ద్రోణాచార్య అవార్డీ, ఒలింపిక్ ఆర్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి। ద్రోణాచార్య అవార్డుకి చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉండక్కర్లేదు। వయోపరిమితి చూసుకుంటే అసిస్టెంట్ కోచెస్కి చూసుకుంటే 40 ఇయర్స్ అనేది ఉండాలి, దానికన్నా లోపలన ఉండొచ్చు, కోచెస్కి చూసుకుంటే 45 ఇయర్స్। జీతం యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం। అసిస్టెంట్ కోచెస్కి చూసుకుంటే 41,420 నుండి 1,12,400 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది, కోచెస్కి చూసుకుంటే 1,05,000 నుండి 1,50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది। ఎంపిక విధానం, అఫీషియల్స్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ ద్వారా ఇంక్లూడింగ్ ఓరల్ టెస్ట్ ఫర్ డిసిప్లిన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ పైన తీసుకుంటారు। ఒకవేళ క్యాండిడేట్స్ కనుక 5 టైమ్స్ కన్నా ఎక్కువ క్యాండిడేట్స్ వచ్చి ఉంటే, వేకెన్సీస్ ప్రకారం చూసుకోకుండా 5 టైమ్స్ కన్నా ఎక్కువ వచ్చి ఉంటే ఆ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది ముందుకు తీసుకెళ్తారు ఆన్ ద బేసిస్ ఆఫ్ అప్రూవ్డ్ క్రైటీరియా। ఈ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మరిన్ని ఇవ్వాలి తెలుసుకోవాలంటే ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ మీరు తెలుసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।